ప్రతిరూపం నీవే, నీవే నా మంచి యేసే అని పాట పాడుకొని దేవునామాన్ని మహిమపరుదాం. హల్లెలూయా. వీచేగాలుల్లో ప్రతిరూపం నీవే, నీవే నా మంచి యేసయా. ప్రవహించే సెలయేరై రావా నీవు, జీవనదిలా మము తాకు యేసయా. వీచేగాలుల్లో ప్రతిరూపం నీవే, నీవే నా మంచి యేసయా. ప్రవహించే సెలయేరై రావా నీవు, జీవనదిలా మము తాకు యేసయా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము. నీతోనే కలిసి ఉండాలి, నీలోనే నివసించాలి, నీలోనే తరించాలి ప్రభు. నీతోనే కలిసి ఉండాలి, నీలోనే నివసించాలి, నీలోనే తరించాలి ప్రభు. నా ప్రియ యేసు నా ప్రాణనిస్తం, నీవు లేకుంటే నేను జీవించలేను. నా ప్రియ యేసు నా ప్రాణనిస్తం, నీవు లేకుంటే నేను జీవించలేను. వీచేగాలుల్లో ప్రతిరూపం నీవే, నీవే నా మంచి యేసయా. అందరూ కూడా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుదాం. ప్రాణం నీవే నా నేసం, కడవరకు కాపాడే నీవే నా దైవం. పోషించే నా తండ్రి నీవే ఆధారం, కరుణ గల నీ మనసే నాకు చాలును. నీ మాటలే నాకు జీవం, నీ వాక్యమే జీవ చైతన్యం. నీ మాటలే నాకు జీవం, నీ వాక్యమే జీవ చైతన్యం. నా ప్రియ యేసు నా ప్రాణనిస్తం, నీవు లేకుంటే నేను జీవించలేను. నా ప్రియ యేసు నా ప్రాణనిస్తం, నీవు లేకుంటే నేను జీవించలేను. ప్రతి సమయం నే పాడే నీ ప్రేమ గీతం, ప్రతి హృదయం పాడాలి స్తుతి నైవేద్యమై. నే వెళ్ళే ప్రతి చోట చాటాలి నీ ప్రేమే, నీ సిలువ సాక్షినై నీ ప్రేమను చూపాలి. మా కోసమే నీవు మరణించి పరలోకమే. ఆ వాక్యాన్ని తెరవండి. ఈరోజు ఎంత వివేకం ఆయనకి ఇచ్చాడో సలోమోను వివేకాన్ని గురించి మనం చూద్దాం. సలోమోను వివేకాన్ని గురించి, సలోమోను మహారాజు యొక్క వివేకాన్ని గురించి మనం చూద్దామని ప్రభుపేట నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. మొదటి రాజులు మూడో అధ్యాయం 15 వరకు మనం చదువుకున్నాము. 15 పూర్తయిన 16 నుంచి 28 వరకు కొన్ని మాటలు చూద్దాం. చూడండి ఆయనకి ఎంత వివేకం ఇచ్చారో. మరి చూడండి, మొదటి రాజుల గ్రంథం 3 అధ్యాయము
పదహారు నుంచి మనం చూద్దాం. తరువాత వేశ్యలైన ఇద్దరు స్త్రీలు రాజు నద్దకు వచ్చి అతని ముందర నిలిచి, చూడండి వారిలో ఒకతే ఇట్లు మనవి, జాగ్రత్తగా వినండి, నేను చదువుతున్న వినండి. తరువాత వేశ్యలైన ఇద్దరు స్త్రీలు రాజు నద్దకు వచ్చి అతని ముందర నిలిచిరి. ఎవరి ముందు? ఇద్దరు వేశ్య స్త్రీలంట వచ్చి ఏం చేశారు? రాజుగారి ముందు, అంటే సలోమోను మహారాజు గారి ముందు నిలబడ్డారు. వారిలో ఒకతే ఇట్లు మనవి చేశాను, నా ఎలినవాడా చిత్తగించుము, నేనును ఈ స్త్రీను ఒక ఇంటిలో నివసించుచున్నాము, దానితో కూడా ఇంటిలో ఉండి నేనొక పిల్లను కంటిని, నేనొక పిల్లను కంటిని. ఒక ఆమె చెప్తుంది, నేనును ఈ స్త్రీను ఒక ఇంట్లో నివసించుచున్నాము, దానితో కూడా ఇంట్లో నుండి నేనొక పిల్లను కంటిని. నేను కనిన మూడవ దినమున ఇదియు పిల్లను కనిను, మేమిద్దరము కూడా నున్నాము, మేమిద్దరము తప్ప ఇంటిలో మరి ఎవ్వరునూ లేరు. మరి వేసులు వచ్చి చెప్తారు, అయ్యా ఇదిగో మేము పిల్లలను కన్నాం, నేను ఒక పిల్లవాడిని పిల్లను కన్నాను, తర్వాత మూడో రోజు ఆమె కూడా ఒక పిల్లను కన్నారు, మేమిద్దరం తప్ప మా ఇంట్లో ఎవరు కూడా లేరు అని చెప్పి ఆయనకి వివరిస్తూ ఉన్నారు. తర్వాత అయితే రాత్రి యందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చాను. చూసారా ఇది అంత అజ్ఞానరాలో. నిజంగా దాని అమ్మాయి వేసి అని చెప్పారు అంటే అది ఒక లీగల్గా జీవించే మనిషి కాదు, ఇల్లీగల్ మనిషి అనమాట. అంటే అక్రమ సంబంధాలు కలిగిన మనిషి. తన జీవితం కూడా అలాగే ఉంది, పిల్లను కంది, కన్నన్ పిల్లలు ఏం చేసిందంట, ఆ పిల్ల మీద ఎక్కి పడుకుని చంపేసిందంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నిజంగా ఈ రోజుల్లో ఆడవాళ్ళు చాలామంది కూడా అలా మూర్ఖులు ఉంటారు, కొంతమంది అజ్ఞానులు జ్ఞానహీనులు కూడా ఈ లోకంలో చాలామంది బ్రతుకుతూ ఉన్నారు. కొంతమంది షార్ట్ టెంపర్ ఆడవాళ్ళు ఉన్నారు. అంటే ఆడవాళ్ళు తిడుతున్నానని కాదు, దయ్యుంచి అట్లా తప్పుగా అనుకోమాకండి. చాలామంది అజ్ఞానులు, జ్ఞానం ఉండదు, చాలామందికి టైం సెన్స్ ఉండదు, ముందేది చేయాలి వెనక్కి ఏది చేయాలో తెలియని పరిస్థితి. అదే అజ్ఞానులు కొట్టుమిట్టాడుతూ అలా మూర్ఖత్వంలోనే బ్రతుకుతారు. కానీ అయ్యో నా బ్రతుకు బాగోలేదు, నేను మార్చుకుందామన్న ఆలోచన లేకుండా అదే మురికి కోపంలో జీవించే వాళ్ళు ఉంటారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అట్లా అది ఎంత మాత్రం కూడా సరైంది కాదు. మీరు ఒకవేళ సామెతలు 31 అటువంటి వాళ్ళు సామెతలు 31 పదే పదే చదివితే జ్ఞానమన్న బుద్ధన్న వస్తుంది. అందుకనే తెలుసా మీరు మరి చూసినప్పుడు చాలా స్త్రీలు చాలా హెబ్రీ స్త్రీలు ఎలాంటి వారంట, చురుకైన వారనండి. ఆ మంత్రస్థానులు చెప్పారు, ఫరో మేము వెళ్ళే లోపలే వాళ్ళు కనేసేవాళ్ళు అని చెప్పేవాడు. అంత చురుకైన వాడు, ఎంత ఓర్పు మంతులు అంటే 3 నెలలు మోసే నాళ్ళమ్మ పెంచిందంటే ఎంత ఓర్పు ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఈ రోజుల్లో చాలామందికి అనారోగ్య పరిస్థితుల వల్ల ఏమో కానీ ఆ ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది, ఓర్పు లేని తనంగా ఉంటున్నారు, చాలా బీపీలతో ఉంటున్నారు, ఏం మాట్లాడతారో తెలియదు, నోటికి ఏదొస్తుంది మాట్లాడి ఎదుటి వాళ్ళని గాయాలు చేస్తూ చాలా భయంకరంగా బ్రతుకుతున్నారు. ఈవెన్ ఒకవేళ దేవుని తెలియని బిడ్డలు బ్రతుకుతున్నారంటే పర్లేదు, వాళ్ళకి దేవుడు తెలియదు. దేవుని తెలిసి కూడా చాలామంది అలా బ్రతుకుతుంటే దేవుణ్ణి మళ్ళీ మళ్ళీ ఏం చేస్తున్నారు తెలుసా, సిలువేసే స్థితిలో ఉంటున్నారని ప్రభుపేట నేను తెలియపరుస్తున్నాను. ఇక్కడ నిజంగా చూడండి, ఆ వేశ్య బతుకు బాగోలేదు కాబట్టి పిల్లని ఏం చేసింది, చంపుకుంది. దేవునికి స్తోత్రాలు చెల్లు. ఈరోజు చాలామంది అలాగే పిల్లల్ని చంపుకునే స్థితిలో ఉన్నారు, మాటల్లో చంపేస్తున్నారు. పిల్లల్ని మాటలతో చంపేసే వాళ్ళు ఉన్నారు చాలామంది. చాలామంది మాటలు, ఎట్లాంటి గుండెలు కోసే మాటలు మాట్లాడేవాళ్ళు తల్లి చాలా. నేను ఒక మాట చెప్తున్నానండి, కుటుంబంలో తండ్రి కన్నా తల్లి ఎక్కువగా ఇంట్లో ఉంటుంది కాబట్టి పిల్లలు బాగోగులు చూసుకోవడం వాళ్ళ మంచి పద్ధతిలోనే. ఒక తల్లి బాగా లేట్ అనుకోండి పిల్లలు అదే లేట్లోకి వెళ్ళిపోతారు. తల్లికి శుభ్రం లేదనుకోండి పిల్లలకు కూడా శుభ్రం ఉండదు. తల్లి ఇల్లు చూసిన ఒక మున్సిపాలిటీ చెత్త డబ్బాలా పెట్టిందనుకోండి పిల్లలు కూడా అలాగే తయారైపోతారు. మీకు తెలుసా ఆ విషయం? కాబట్టి మనల్ని పిల్లలు అనుకరిస్తూ ఉంటారు, మన బ్రతుకును అనుకరిస్తుంటారు. కొంతమంది చాలా గర్వంతో బ్రతుకుతుంటారు, చాలామంది అహంకారంతో బ్రతుకుతుంటారు, కొంతమందికి అయితే ఎప్పుడు వాళ్లే గొప్పలాగా ఫీల్ అవుతుంటారు. అలా ఉండకూడదండి. ఎప్పుడు మనం తగ్గింపు నేర్పాలి, ఎందుకంటే తగ్గింపులో ఏముంది, ఆశీర్వాదం ఉంది. వినయంలో ఎవరు ఉంటారు, దేవుడు ఉంటాడు. మనం చూస్తున్నాం వాక్యాలు కాబట్టి ఎప్పుడు గొప్పలు అహంకారం ఏ అసలు అవన్నీ మనిషికి అవి శరీర కార్యం. కొంతమంది పైకేమో ఆత్మీయ స్థితిగా ఉన్నట్టుగా నటిస్తున్నారు, లోన ఏముంటుందో తెలుసా, మొత్తం శరీరకార్యం. లోన చచ్చిపోలే వాళ్ళు, ఏదో అంటారు చింత చచ్చినా పులుపు చావలేదా, అంతేనా సామెత కరెక్టేనా?
అంతే నాకు తెలియదు సామెతలు. కాబట్టి కొన్నిసార్లు అంతే, పులుపు అలాగే ఉంటుంది, పులుపు కనబడతానే ఉంటుంది. ఎప్పుడోసారి ఆ పులుపుని బయటికి తెస్తానే ఉంటారు, ఎప్పుడోసారి తోడేలు బయటకు వస్తూనే ఉంటుంది. ఆ గొర్రె చర్మం బయటపడేసి తోడేళ్ళలాగా కాండ్రిస్తూ ఉంటారు. గందరగోళం, బయటకు చూస్తే అమ్మా ఇవ నోట్లోంచి మాట రాదురా, అమ్మో ఎంతమంది ఇక్కడ, కానీ సిచ్యువేషన్లో వాళ్ళు చూస్తే అమ్మో అని మన చేతులు పెట్టి చేతులు ఎత్తి దండం పెట్టే పరిస్థితిలో ఉంటాం. ఇక్కడ చెప్తున్నారు, ఇద్దరు వచ్చారు రాజు దగ్గరికి, అయ్యా మేమిద్దరు ఒక పిల్లను కన్నాం, ఆమెకు పిల్లను కాదు, నేను 3 రోజులకు ఒక పిల్లను కన్నాను, కంటి ఇది ఏం చేసిందంటే నిద్రలో, అంటే అది ఎంత సోమరదో చూడండి, పిల్లోడు పక్కన ఉన్నాడన్నా కూడా ఇంకిత జ్ఞానం లేని బ్రతుకు బతుకుతుంది. కొంతమంది జ్ఞానం ఉంటారు తెలుసా, ఎంత జ్ఞానహీనులు అంటే కొంతమంది, నేను ఈ మా ఎందుకంటే నేను కావాలని చెప్పడం కాదు, కానీ కొంతమంది తల్లులు ఉంటారు పిల్లలకు కూడా పెట్టకుండా ముందు వాళ్ళు తినేసి శుభ్రంగా ఉంటారు, వాళ్ళు బాగు చూసుకుంటారు పిల్లలు ఎట్లాగుంటే పర్వాలేదు. కొంతమంది తల్లులు ఉంటారు వాళ్ళు బాగోకపోయినా పిల్లల్ని మంచిగా చేయడానికి చాలామంది, పిల్లల్ని మంచిగా, పిల్లల్ని శుభ్రంగా, పిల్లలు చూసిన అబ్బాయి ఏం పెంచారని అనిపించే విధంగా ఉంటారు. కొంతమంది చూస్తే పిల్లలేమో భయంకరంగా ఉంటారు, తల్లి మాత్రం ఫుల్గా పుష్టిగా ఆరోగ్యంగా బుద్ధుగా బుర్రగా చక్కగా హ్యాపీగా ఉంటుంది కొంతమంది. అట్లా ఉండకూడదని నేను చెప్పట్లా, ఉండాలి. నీ బాధ్యత ఏంటంటే నీ నుంచి వచ్చిన నీ యొక్క సంతానాన్ని నువ్వు తీర్చిదిద్దవలసిన బాధ్యత దేవుడు నీ చేతి మీద పెట్టాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చూడండి, నాకు పని లేక లేదు, రెస్ట్ తీసుకోవడం ఎందుకు, ఆత్మీయ తండ్రిగా ఉండి ఎందుకయ్యా ఈరోజు ప్రార్థనలు. నేను నాకైతే వాళ్ళైతే చాలా నీరసంగా ఉంది, నేనైతే నేను పనికి వెళ్ళలేనని చెప్పి అలాగే పడుకున్నాను, నా వల్ల కాదు, నేను తిరగలేను బాబు, వాళ్ళు చేస్తే చేస్తారో లేదో అని అలాగే నేను పడుకుని ఉన్నాను. అలా కొంత ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ కూడా మనసులో బాధకుని అలాగే నిద్రపోతా అలా పడుకుని అసలు వెళ్ళలేక సాయంత్రం అయినా కానీ ఒక ఆశ ఏంటో తెలుసు, అయ్యో నేను రోజు మీకు దేవుని ఎదుటి చెప్తున్నా, నేను అనుకుంటాను ఈ పని నాది, నాకు అప్పు చెప్పాడు, నేను ఎవరికి ఎందుకు అప్పు చెప్పాలి, నేను అప్పు చెప్పను, పాశ్రం గారికి అప్పు చెప్పకూడదు, ఆమెకి ఇవ్వలేదు కదా భారం, నాక ఇచ్చిన భారం, కాబట్టి నేనే చేసుకోవాలి, నేనే వెళ్ళాలి, నేనే నిలబడాలి, నేను ఎలా నిలబడినా దేవుడే మాట్లాడతాడు అని నాకు నేను పురుకొల్పుకుంటూ ఈరోజు అయితే అనుకుంటున్నా. నేను మనసులో ఏం తెలుసా, నన్ను బలపరచువారి ఎందుకు నేను సమస్తం చేయగలను, నన్ను బలపరచువారి నేను సమస్తం చేయగలను. ఎందుకు ఈ తపన, అయ్యో నాకు ఇచ్చిన ఈ సమూహం కొరకు నేను నిలబడాలి, ఈ బద్దలైన సందుల్లో నిలబడాలి, ఏ కుటుంబం చూసినా బాధలో ఉంది, ఏ కుటుంబం చూసినా శ్రమలో ఉంది, ఏ కుటుంబం చూసినా శోధనలో ఉంది, అయ్యో మా రాష్ట్రం మారాలి, మా దేశం మారాలి, ఇస్రాయల్లో ఎన్నో పరిస్థితులు మారుతూ ఉన్నాయి, ప్రపంచంలో ఎంతో అల్లకల్లోలో జరుగుతుంది, కాబట్టి మనం నిలబడి ప్రార్థించాలి. మనం ఇక్కడ ప్రార్థిస్తూ ఉంటే దేవుడు అనేక కార్యాలు చేస్తాడు, కాబట్టి మనం ప్రార్థించకపోతే దేవుని కార్యాలు పొందలేం అని చెప్పి మనం ఏం చేస్తున్నాం తెలుసా, సోమరి అన్నీ వదిలిపెట్టి ప్రభు దగ్గర నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇందుకొరకు సంఘం బాగుపడాలి. సంఘం ఎట్లుంటేలే, నాకేట్లే, ఏముందిలే, పర్వాలేదులే, వాళ్ళే పదవు వాళ్ళే ఉంటారులే అనుకునే నైజ్యం దేవుడు నాకు ఇవ్వలేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అనేకుల కొరకు నిలబడి మనం ఏం చేయాలో తెలుసా, ప్రార్థించేవారుగా మనము ఉండాలి. ఇక్కడ చూస్తేనంటే పిల్లను ఒళ్ళు పక్కన పడుకోబెట్టి సోమరి నిద్ర బండ నిద్రపోయి ఆ పిల్లోడి మీద పడి ఏం చేసింది తెలుసు, కొంతమంది పడుకుంటే వాళ్ళకి అసలు వాళ్ళు ఎట్లా పడుకుంటున్నారు కూడా వాళ్ళకి అర్థం కాదు. అలాంటి క్యాండిడేట్ అన్నమాట పిల్లను ఏం చేసిందంట, చంపేసుకుంది. ఎవరన్నా చంపుకుంటారా చెప్పండి, ఎవరన్నా ఏ తల్లి అయిన పిల్లని చంపుకుంటుందా, ఎవరు చంపుకోరు. కానీ ఏం చేసింది తెలుసా, చంపుకుంది. తర్వాత చూడండి, మధ్యరాత్రి ఎన్నో వచ్చిన ఆ రాత్రి 20 కాబట్టి అదే అయితే రాత్రి అందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చాను, కాబట్టి మధ్యరాత్రిది లేచి నీ దాసీనైన నేను నిద్రించుచుండగా వచ్చి నా పక్కలో నుండి నా బిడ్డను తీసుకుని తన కౌగిటిలో పెట్టుకుని చచ్చిన తన పిల్ల నా కౌగిటిలో ఉంచాను. దేనికి స్తోత్రాలు, ఎంత దుర్మార్గమో చూడండి. పాపం హాయిగా ప్రశాంతంగా పడుకుంటూ పిల్లను జాగ్రత్తగా చూసుకుంటున్న తల్లి ఒళ్ళో ఉన్న పిల్లను, ఇది సాతాను గారు చేసే లక్షణం. వినండి, ఇక్కడ నేను చెప్తాను కొన్ని. నిజంగా ఇక్కడ చూస్తే సంఘంలో చేరి చక్కగా ప్రశాంతంగా బ్రతుకుతూ దేవునిలో సాగుతూ ఉన్నప్పుడు సాతాను గారు కొన్నిసార్లు ఏం చేస్తున్నాడో తెలుసా, మన మీద దాడి చేస్తూ కొన్ని చచ్చిన పరిస్థితులన్నీ మన మీదకి వేసి బ్రతుకున్న పరిస్థితులు లాగేయడానికి ఎప్పుడు కూడా వాడు ఏం చేస్తుంటాడు, ఈమె ఏ విధంగా అయితే దొంగతనం చేసిందో అలాగే సాతాను కూడా మన దగ్గర మన సంతోషాన్ని, మన ఆరోగ్యాన్ని అన్నిటిని కూడా వాడు ఏం చేస్తుంటాడు, దొంగిలిస్తూ ఉంటాడు. మనం చాలా జాగ్రత్తగా
గమనించుకోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ బిడ్డను తీసుకొచ్చి నా కౌగిట్లో పెట్టి చచ్చిన తన పిల్లను నా కౌగిట్లో ఉంచను. ఉదయమున నేను లేచి నా పిల్లకు పాలియ్యక చూడగా అది చచ్చినదాయను. తరువాత ఉదయమున నేను పిల్లను నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపున పుట్టినవాడు కాదు నేను తెలుసుకుంది. నీ పొద్దున్న లేచి చూసుకుందంట. చూసేసరికి ఏమిటి, ఇదేంటి తేడా ఉన్నాడు ఈ పిల్లోడు, నా పిల్లోడు కాదు, ఇది ఏంటి తేడా ఉందని చెప్పి అమ్మ ఈ పిల్లోడు నా పిల్లోడు కాదని చెప్పి ఏం చేసిందో తెలుసా, గుర్తించింది. నిజంగా ఈ జ్ఞానవంతుల స్త్రీ పరిస్థితులన్నీ కూడా గమనించింది. ఒక స్త్రీ చూస్తేనేమో ఎంతో అజ్ఞానంగా పుట్టిన దేవుడిచ్చిన బిడ్డను ఏం చేసింది, చంపుకుంది. ఒక స్త్రీ ఏం చేసింది, తన బిడ్డను బ్రతికించుకుంటూ ఈ చచ్చిన బిడ్డను వేసినప్పుడు ఆమె పరీక్షించింది. అంటే బ్రతుకున్నప్పుడు ఆ బిడ్డను మొత్తం కూడా పరీక్షించింది, ఈ బిడ్డ ఎలాగుంటాడు ఏంటి అన్ని చేసింది. కాబట్టే ఆ చచ్చిన బిడ్డ వచ్చినాడు. అంటే ఒక ఆమె చాలా తెలివిగా ఉంది, చాలా జ్ఞానంగా ఉంది, చాలా మరి ఆ బిడ్డను ప్రేమగా చూసుకుంటుంది. ఒక ఆమె చూస్తేనేమో తెలివి లేదు, జ్ఞానం లేదు, సోమరిగా ఉంది, నిద్రాశక్తితో ఉంది, ఆ బిడ్డ మీద పడి ఏం చేసిందో తెలిసి చంపేసింది. అంతేకాకుండా దొంగ బుద్ధి ఉంది, వచ్చి పక్కనున్న వాళ్ళ యొక్క బిడ్డను దోచుకోవడానికి ఏం చేసిందో తెలుసా, ప్రయత్నించింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది మందిరానికి వస్తారు, పాట పాడమని చెప్పగానే పక్క వాళ్ళు పాటల పుస్తకం లాక్కోవడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళు తెచ్చుకోరు పాటల పుస్తకం, పక్కన మీ దగ్గర ఉందా, మీ దగ్గర ఉందా అని పక్కన వాళ్ళు అడుగుతూ ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఇప్పుడు, నువ్వు మందిరానికి వస్తున్నప్పుడు బైబిల్ ఉండాలి, పాటల పుస్తకం ఉండాలి చక్కగా. అంతేగాని కొంతమంది స్కార్ఫులు కూడా పక్కన ఏమండి ప్రార్థన పాస్టర్ గారు చేయమంటున్నారు, మీ స్కార్ఫ్ నాకు అద్దెకిస్తారు కట్టుకుని నేను వెళ్తానని అలా మార్చుకుంటూ ఉంటారు. ఇది అలాంటి వాళ్ళు ఇక్కడ కూడా చూడండి, కొంతమంది అసలు ఒక తయారు లేకుండా దేవుని సన్నిధికి ఎలా వచ్చాం అన్న పరిస్థితి కూడా లేకుండా ఒక అలర్ట్గా ఉండరు. ఏదో అజ్ఞానంగా ఎట్లంటే ఎట్లా వచ్చేసే పరిస్థితిలో అలా ఉండకూడదు, చాలా అలర్ట్గా ఉండాలి. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు చూడండి. బుద్ధిగల కన్యకలు ఏం చేసినాయి తెలుసా, దివిటీల్లో నూనె పెట్టుకున్నాయి, ఇంకేం చేసినాయి ఎక్స్ట్రాగా సిద్ధిల్లో కూడా ఏం చేసినాయి, ఎంత తెలివి అంటారు వాళ్ళకి చెప్పండి. బుద్ధి లేని కన్యకలు ఏం చేసినాయి, చాలా రెక్లెస్గా ఏం పర్వాలేదు ఉన్న నూనె సరిపోద్దులు అన్నట్టుగా వెళ్ళారు. కానీ సరిపోయింది, అది సరిపోక మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళి అప్పు అడుగుతున్నారు. బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేశారు తెలివిగా, ఏం చక్కగా చెప్పారు తెలుసా, ఇది మీకును మాకును కాబట్టి మీరు వర్తకుని దగ్గరికి వెళ్ళి మీరేం చేస్తారు తెచ్చుకోమన్నారు, తెలివిగా చెప్పారు. వాళ్ళు తెచ్చుకోవడానికి వెళ్ళారు, ఈ లోపల పెండ్లి కుమారుడు వచ్చారు, వీళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు ఏమైపోయారు. అది సంఘం కూడా ఎలాగుండాలో తెలుసా, చాలా తెలివిగా ఉండాలి. దేవుడు అంటే మొదటిగా మనకి ఇచ్చేది ఏంటో తెలుసా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలం. నువ్వు రక్షణ పొంది ప్రభువులో సాగుతుంటే నీలో ఏం కనబడాలో తెలుసా, జ్ఞానపు మాటలు. కొంతమంది మాట్లాడితే ఆ మాటకు అసలు అర్థమే తెలియదు, ఎందుకు మాట్లాడతారు ఈ పిచ్చి పిచ్చి, అసలు ఒక్కదానికి పొంతనుండదు, ఆ మాటకి ఆ సందర్భాన్ని సహితంగా ఉండదు, ఏం మాట్లాడతారో తెలియదు, ఏదో మాట్లాడేసి తిమ్మిని బొమ్మిని చేసేలాను. అలా అలా కాదు, జ్ఞానంగా మాట్లాడాలి. ఈయన చూడండి ఎంత వివేకంగా చేశాడో చూద్దాం, ఈయన వివేకం. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. చూడండి అప్పుడు ఏమైంది తెలుసు, అంతలో రెండో స్త్రీ, అది కాదు బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా, ఆమె కాదు చచ్చినదే నీ బిడ్డ, బ్రతికి ఉన్నది నా బిడ్డ అని. ఈ ప్రకారముగా వారు రాజు సమూహమున మనవి చేయగా, రాజు బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది నీ బిడ్డ అని ఒకతీయు రెండోది ఇలాగూ కాదు చచ్చినది నీ బిడ్డ, బ్రతికిన్నది నా బిడ్డ అని చెప్పుచున్నది. గనుక కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చాను. వారు ఒక కత్తి రాజు సన్నిధికి తేగా, రాజు రెండు భాగములుగా బ్రతికియుండు బిడ్డను చేసి సగము దీనికిని సగము దానికిని చెరుసగము ఇవ్వవలసిందిగా ఆజ్ఞ ఇచ్చాను. అంతటా బ్రతికియున్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకు పోయినదై రాజునొద్ద నా ఏలినవాడా, బిడ్డ ఎంత మాత్రము చంపక దానికే ఇప్పించుమని మనవి చేయగా, ఆ రెండో స్త్రీ ఇది నాదైనను దానిదైనను కాకుండా చెరిసగము చేయుమనెను. అందుకు రాజు బ్రతికియున్న బిడ్డను ఎంత మాత్రము చంపక మొదటి దానికి ఇయుడి దాని తల్లి అదే అని తీర్పు తీర్చాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చూడండి వచ్చిన తర్వాత అంటున్నారు రాజు ఏం చేశాడు, ఎంత వివేకం ఇచ్చాడు చూడండి దేవుడు. ఒక కత్తిని తీసుకొచ్చి ఈ బిడ్డను ఏం చేశాడు, సొలొమోను మహారాజు కత్తిని తీసుకురండి అన్నాడు. తీసుకొచ్చిన తర్వాత
ఆ బిడ్డను రెండు ముక్కలు చేసి దానికి ఒక ముక్క దీనికి ఒక ముక్క ఇచ్చేయండి అన్నాడు. అనే లోపలికి నిజమైన తల్లి ఏం చేసిందంటే పేగులు తరుక్కుపోయి అయ్యా బిడ్డను మాత్రం చంపొద్దు కానీ దానికే ఇచ్చేసే బిడ్డ అని చెప్పి చెప్పడం జరిగింది. వెంటనే రాజు గ్రహించేవన్నాడో తెలుసా, ఆయన ఆ మాట అంటే రెండోది అంటుంది అట్లా వద్దు, రెండు ముక్కలు చేసి రెండు ముక్కలు ఇవ్వమంటుంది. అప్పుడు ఎవరి తల్లో అర్థమైపోయింది. చూసారా కొంతమంది ఎంత మూర్ఖంగా ఉంటారో, దేవుని బిడ్డ కాబట్టి. చూడండి వాళ్ళిద్దరు వేసులు అయినప్పటికీ కూడా ఆ వేసులు, ఒక వేసులో నీతి ఉంది, నీతి కనబడుతుందా? చూసారా సమరయ స్త్రీ ఉంది, ఆమె కూడా, ఆమెలో కొంత నీతి ఉంది దేవుని. చూడు నిజంగా దేవుడు మరి అటువంటి వారి కొరకే ప్రభు ఈ లోకానికి వచ్చారు. నీతిమంతుల కొరకు కాదు, రోగంతో ఉన్న వారి కొరకే ఆయన వచ్చాడు, అనారోగ్యంతో ఉన్న వారి కొరకు. నిజంగా ఈ యొక్క వేసి అయినప్పటికీ, మంచి మనిషి కాకపోయినప్పటికీ ఈమెలో కొంత ఎంత నీతి కనబడు. ఇంకో దాంట్లో నీతి ఉందా? ఎంత దుర్మార్గురాలు, బిడ్డను చంపుకుంది, చంపడమే కాకుండా ఏం చేసింది, బిడ్డను తీసుకెళ్ళి మార్చేసింది, మార్చడమే కాకుండా ఏం చేసింది, పోట్లాటకి దిగింది, ఇది నాది నాది అని దిగింది. దిగటమే కాకుండా దేవుడి రాజు దగ్గర ఏమంటుంది తెలుసా, రెండు ముక్కలు చేసేయండి అంటుంది. అంటే దాని ఉద్దేశం ఏంటి, నేను బాగుపడకూడదు. అది ఇలాంటి వాళ్ళు లేరా ఈ లోకంలో? ఎంతమంది ఉన్నారు, నేను బాగుపడిపోయినా పర్వాలా, ఎదుటి వాళ్ళు మాత్రం బాగుపడటానికి వీలు, ఎదుటి వాళ్ళు పైకి రావడానికి వీలు, అలాంటి స్వభావం మనకు ఉండకూడదండి. దేవుని బిడ్డలమైన మనం ఎదుటి వాళ్ళు నీ తోటి సహోదరులు పైకి వస్తున్నప్పుడు నువ్వు ఎంతో సంతోషించాలి, అబ్బా దేవుడు వాళ్ళని దీవించండి. నీ మనసులో ఏమనుకోవాలి తెలుసా, ప్రభువా ఆ బిడ్డను నువ్వు దీవించావంటే నన్ను కూడా దీవిస్తావు, అయ్యా వాళ్ళకి ఆ గృహం ఇచ్చావంటే నాకు కూడా గృహం ఇస్తావు నాయన, అయ్యా ఇదిగో వాళ్ళకి ఆరోగ్యం ఇచ్చావంటే నాకు కూడా ఇస్తావే అనుకోవాలే. కానీ మనం కుళ్ళుకుని అసూయ ద్వేషంతో మనం అనేక రకాలుగా వెనక మాటలు మనం మాట్లాడడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చూడండి ఒక ఆమె అయితే ఎంత దుర్మార్గంగా, కానీ రెండవ అయితే చేసింది. రెండవలో ఉన్న నీతి ఏంటో తెలుసా, పిల్లను కంద ఎలా కందో మనకు తెలియదు, ఇక్కడ రాయలేదు. కన్నా కానీ ఆ బిడ్డను ఏం చేసింది, అయ్యో నేను కనుక్కున్నాను కాబట్టి నేను జాగ్రత్తగా ఉంచుకుంటాననుకుంది. జాగ్రత్తగా ఉంచటమే కాదు, ఆ బిడ్డ యొక్క పరిస్థితి అంతా గమనించి చచ్చిన బిడ్డ రాగానే ఆమె గుర్తుపెట్టేసింది. ఏమన్నా తెలుసా, ఈ బిడ్డ నా బిడ్డ కానే కాదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రేపు యేసు ప్రభు గారు కూడా ఇదే సంగతి, ఆయన ఏమంటాడు తెలుసా, అపరాధం చేత పాపం చేత చచ్చిన వాళ్ళని ఆయన గుంపులో ఉంచడు, వాళ్ళు ఆయన బిడ్డలు కాదు. ఎవరైతే యేసు రక్తంలో కడగబడి నీతిమంతులుగా తీర్చబడతారో వారందరిని కూడా ఆయన బిడ్డలుగా మార్చి ఆయన పరలోకపు రాకడలో ఆయన తీసుకుని ఆయన వెళ్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు రాజు అన్నాడు, ఆ యొక్క తల్లి అంది, మొదటి తల్లి, అయ్యా పేగులు అంటే తరుక్కుపోయి, అమ్మో నా బిడ్డ నేను కనుక్కున్నాను, నేను చంపడం వద్దు, దానికే ఇచ్చేయండి అయ్యా అంటే, ఆ రెండోది అంటుంది ఇవ్వటం కాదు, రెండు ముక్కలు చేసి. అంటే దాని ఎంత బ్యాడ్ యాటిట్యూడ్ అంటే, అది బాగుపడకూడదు, నా పిల్లలాగో చనిపోయింది, దాని పిల్ల కూడా ఉండకూడదు అన్నట్లుగా. అది సైతాన్ బుద్ధి అంటారు, దేవుడు బుద్ధి అంటారా? కొంతమంది చిన్నపిల్లల్లో చూస్తాం, సపోజు ఇద్దరు బెలూన్స్ని అనుకోండి, ఒకడు ఒక బెలూన్ పగలగొట్టాడు అనుకోండి, రెండో వాడు ఏం చేస్తాడు, ఆ బెలూన్ని ఖచ్చితంగా పగలగొట్టే వరకు నిద్రపోడు. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా అదే పని చేస్తున్నారు, నా బిడ్డ ఎట్లాగో చచ్చిపోయింది, నా నిద్రలో ఆ బిడ్డ మీద ఎక్కి పడుకునేసరికి గాలాడికి ఏమైపోయాడు, చచ్చిపోయాడు. ఇప్పుడు దాని బిడ్డ కూడా ఉండటానికి వీలు లేదు. అంటే వాళ్ళిద్దరిలో పోటీతనం, వాళ్ళిద్దరిలో ఎలాంటి స్వభావం తెలుసా, నేనే పైకి ఉండాలంటనం, ఈగో ఫీలింగ్స్ అంటారు, నేనే గొప్ప అనే స్వభావం ఏం చేసిందో తెలుసా, ఎంత దారుణంగా ఎదుటి వాళ్ళ బిడ్డని లాక్కునే పరిస్థితిలోకి వచ్చేసింది. మనం అలా ఉండకూడదు, మనం తగ్గించుకోవాలి, ఏ విషయాలైనా మనం తగ్గించుకోవాలి. ఒకవేళ నువ్వు చిన్నగా ఉన్నా సరే ప్రభు పర్వాలేదు నాయన, నేను నీ బిడ్డ, నేను తక్కువలో ఉన్న పర్లా, కానీ నన్ను ఇలా ఉంచవు, ఒక దినాన నువ్వు నన్ను పైకి తీసుకొస్తావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దావు. ఓ నాకు ముందున్నాయి మంచి రోజులు నాయన, ఓ ముందు ముందు నా జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నావు. ఎదుటి వాళ్ళకు జరిగిన మేలును బట్టి నేను సంతోషిస్తున్నాను కానీ, ఎదుటి వాళ్ళకు జరిగిన మేలును బట్టి నేను ఆనందిస్తున్నాను కానీ, ఎదుటి వాళ్ళు జరిగిన కీడును బట్టి ఆనందించే వ్యక్తిని కాదు నాయన, నేను మేలును బట్టి ఆనందించేవాడిని, కీడును బట్టి ఆనందించేవాడు కాదు.
ఈ రోజుల్లో మనుషులు నైజం ఏంటో తెలుసా? ఎవరికైనా కీడు జరిగితే చాలామంది ఆనంద మంచి పని అయింది భలే జరిగింది అలా జరగాల్సి నేను ఎప్పుడు అనుకున్న జరుగుద్దని కానీ ఇప్పటికైనా జరిగిందని చాలామంది అలా అనుకోవడానికి వీల్లేదు. ప్రభువా ఎవరికైనా ఏదైనా జరిగినా మనం ఎంతో బాధపడాలి, వాళ్ళ పక్షాన మనం నిలబడి ప్రార్థించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. 23 రాజు బ్రతికి ఉన్నది నా బిడ్డ అదైపోయింది తర్వాత ఎక్కడ చదువుతున్నాం 27 ఆ రెండో స్త్రీ అది నాదైనను దానిదైనా కాకుండా చెరుసగము చేయమనెను. అందుకు రాజు బ్రతికి ఉన్న బిడ్డను ఎంత మాత్రము చంపక మొదటి దానికి ఈయుడి దాని తల్లి అదే అని తీర్పు తీర్చెను. అంతటా ఇస్రాయేల్ అందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుటయందు రాజు దైవ జ్ఞానము నొందినవాడని గ్రహించి అతనికి భయపడిరి. గుర్తుపెట్టుకోండి, మనకేదో భయంకరమైన లుక్స్ అంటే చూపులు ఉన్నాయని మన నోరు పెద్దదని భయపడటం కాదు, నీలో దైవ జ్ఞానాన్ని బట్టి. ఇస్రాయేల్ అందరూ ఏమైపోయారంటే చెప్పండి, ఎవరికి భయపడ్డారు? అది మన కుటుంబంలో ఉన్నామా, మనలో ఉన్న దైవ భక్తిని బట్టి పిల్లలు భయపడాలి. అమ్మో మా అమ్మ చాలా ప్రార్థనా పరురాలు, మా నాన్న చాలా ప్రార్థనా పరురు, మా నాన్నమ్మమ్మను మేము చూస్తున్నాం. అమ్మో వాళ్ళు రేపొద్దున నువ్వు వెళ్ళిపోయిన వాళ్ళు నిలబడి ఏం చెప్పాలో తెలుసా? ఇదిగో నిజంగా మా తల్లి నా కొరకు ఎంతో ప్రార్థించింది, నిజంగా ఆమె ప్రార్థన ప్రతిఫలం ఈరోజు నేను ఇలా ఉన్నాను అని అనేకులకు సాక్ష్యం ఇచ్చే తల్లులుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మమ్మ ఏ విషయానికి కంగారు పడదు, మమ్మ చాలా గుండె ధైర్యంగా ఉంటుంది. అసలు ఏదన్నా వచ్చిన సలహా చెప్పాలంటే ఆమె మంచి సలహా చెప్పుద్ది. కొంతమంది ఉంటారు సలహాలు చెడు సలహాలు చెప్పేస్తుంటారు. ఒకరోజు ఒక ఆమె ఏం చేసిందంటే వివాహం చేశారు. వివాహం చేస్తే వాళ్ళు అయ్యో అడుగుతున్నారు, అడుగుతుంటే ఈ ఆమెకు ఫోన్ చేసి చెప్పారు ఏమని, అమ్మా ఇట్లా అడుగుతున్నారంటే ఈమె ఇక్కడి నుంచి అంటదే, ఏంటి అడగటం ఏంటి చూద్దాం, ఏమైనా పర్వాలేదు మనం ఏం కంగారు పడ. అలా మనం చెప్పకూడదు. సాధ్యమంత వరకు మనం ఏం చేయాలి? సమాధానాన్ని వెతికి వెంటాడాలి. మన దగ్గర లేదు మనం ఇవ్వలేని స్తోమతులను అయ్యా మేము చేయలేము ఉన్నప్పుడు చేస్తాము, ఏదో మంచిగా మనం చేసుకోవాలి. కానీ ప్రతి దానికి కూడా మనం జ్ఞానంగా సమాధానపరచువారు ధన్యులు. వారు ఏమవుతారంట? దేవుని కుమారు. సమాధానాన్ని వెతికి మనం ఏం చేయాలంట? వెంటాడాలి. ప్రతి దాన్ని కయ్యానికి కాలు తువ్వకూడదు, కయ్యానికి మనం వెళ్ళకూడదు. మనం దేవుని బిడ్డలు అయిన తర్వాత మనం సమాధానమే. ఎక్కడ ఒకవేళ సమాధానం అడిగినప్పుడు వాళ్ళ ముందు మనం చాలా తక్కువగా ఉండొచ్చు, వాళ్ళకి చులకనగా ఉండొచ్చు. అది చులకన కాదు, ఒక దినాన వాళ్ళందరి ముందు నిన్ను దేవుడు తలగా చేస్తాడు. దేవునికి స్తోత్రాలు. నా జీవితంలో జరిగింది అలాగా, నేను సమాధానాన్నే వెతికి వెంటాడాను. నన్ను ఎన్ని మాటలను ఎన్ని చేసినా నేను అలాగే ఉన్నాను. ఈరోజు అందరికన్నా దేవుడు ఉన్నత స్థితిలో నన్ను ఉంచాడు. దేవునికి స్తోత్రాలు. దేవుని పనిచేసే గొప్ప దేవుని సేవకుడిగా నన్ను మార్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఇప్పుడు భయపడే పరిస్థితిలోకి వచ్చేసారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఇక్కడంటే సలోమోను చెప్పిన తీర్పు కంట అందరూ ఏమన్నారు తెలుసా? ఈయన దైవ జ్ఞానం కలిగిన వాడని ఆ దేశం అంతా కూడా ఆయనకి ఏమైపోయారని చెప్పండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా.